రాజన సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పర్యటించారు. మండల కేంద్రంలో 5 కోట్ల 71 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. భవిష్యత్తులో రుద్రంగి రూపురేఖలను మారుస్తామని హామీ ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పర్యటించారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్లతో కలిసి మండల కేంద్రంలో చేపట్టిన పలు అభివృద్ది పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. 36 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని పల్లెలు పట్టణాలు అభివృద్ది బాట పట్టాయన్నారు. రుద్రంగి మండలాన్ని దత్తత తీసుకున్న తాను ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో రుద్రంగిని మరింత అభివృద్ది చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ ఆకుల భూమక్క, ఎంపీటీసీలో మంచి లావణ్య రాజేశం, చేప్యాల ప్రవళిక సంజీవ్, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పకుండా కృషి చేస్తామని చెప్పి అందరూ, ఎందుకంటే రుద్రంగి నేను దత్తత తీసుకున్నటువంటి గ్రామం, ఇక్కడ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది, తప్పకుండా ఆ పనులు చేస్తాం. మరి ఈ సందర్భంగా రుద్రంగిలో ఈ పాఠశాల నూతన భవనాన్ని కానివ్వండి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించి ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చే కాలంలో ఇది పోటీ ప్రపంచం అయిపోయింది పిల్లలకు. మనం నా రిక్వెస్ట్ టీచర్స్ ఒకటే, దయచేసి మీకు అవసరం ఉన్నటువంటి అన్నీ ఏమేమి కావాలో అవన్నీ కూడా లిస్ట్ తయారు చేయండి.